ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలగాక. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు మీ అందరికి మెండు కృతజ్ఞతలు. విని మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని యేసే దీవించిన గాక. రండి, దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం. సామెతలు 9:11. నా వలన దీర్ఘాయుష్ కలిగిన ప్రియులారా, దీర్ఘాయుష్ ప్రతి ఒక్క మనిషి కోరిక. నేను దీర్ఘాయుష్తో ఉండాలని, 90 సంవత్సరాలు ఉన్న వృద్ధులు కూడా ఇంకొక 1 సంవత్సరం బ్రతికితే బాగుండు అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందని. కనుక ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలండి? ఒకవేళ మనిషి లేక తల్లిదండ్రుల యొక్క కాళ్ళ మీద పడితే దీర్ఘాయుష్గా ఉంటామా? లేదా కొన్ని పేదవారికి అన్నదానాలు చేస్తే దీర్ఘాయుష్గా ఉంటామా? లేదా బాగా డబ్బులు చేర్చి పెట్టుకుంటే దీర్ఘాయుష్గా ఉంటామా? నో, ఇవేమి కూడా మనకి దీర్ఘాయుష్ ఇవ్వనండి, ఇవ్వదండి. ఇవేవి కూడా మనల్ని ఈ లోకంలో కాపాడదండి. ప్రభు అని యేసు క్రీస్తు చెప్తున్నారు, నా వల్లనే నీకు దీర్ఘాయుష్ వస్తుందమ్మా, నా వల్లనే నీకు దీర్ఘాయుష్ వస్తుందయ్యా. నీవు ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరి పాదాల మీద పడాలంటే ప్రభు అని యేసు క్రీస్తు పాదాల మధ్య మోకరించి ప్రార్థన చేయాలి. యహోవయందు భయభక్తి కలిగిన వారికి ఆయన వలన దీర్ఘాయుష్ వస్తుందంట. నేను చిన్నప్పుడే నేను చనిపోవలసిన వాడినండి, కానీ ఈరోజు బ్రతికి ఉన్నా. కానీ దేవుడు నన్ను కనికరించి ఆయన దీర్ఘాయుషుడిగా పెట్టాడండి, అనగా నాకు జీవాన్ని ఇచ్చాడు. కనుక యేసు ప్రభు వలనే మనకి దీర్ఘాయుషు వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలన వాక్యం వింటున్న అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, మీరందరూ వినండి. మీరు ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళకండి. పరిస్థితి బాగోలేదండి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ఉదయాన్నే లేచి ప్రార్థించి తర్వాత మీ పనులకు వెళ్ళండి. దేవుని కృప ఆయన దీర్ఘాయుష్ మీ అందరికీ ఉండేలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యయా. ఈ ఉదయకాలన పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల మీద నీ దీర్ఘాయుషుని దయచున్న ప్రభ. ఎదుగు ఉదయకాలన ప్రభ, ఎంతమంది నా ప్రభ నీ సన్నిధులనైనా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థన చేశారు. దేవా, ఇప్పుడే వారికి రూమ్ రెంట్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో తండ్రి, అయా బాడీ కట్టే విషయంలో తండ్రి, వారికి నైనా అప్పుల విషయంలోనైనా మీరు సహాయించమని ప్రార్థిస్తున్నాను. మీ కనికరాన్ని ఉంచున్న ప్రభ. అలాగే సయ్యా, ప్రత్యేకించిన తండ్రి, ఈ యొక్క భయంకరమైన పాపపు లోకములన్న ప్రతి యవనబడిని రక్షించిన, మా చెడుకు బానిసైనటువంటి ప్రతి యవన కుమారుని కుమార్తెని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉదయకాలం ఎంతో మందిని నెమ్మది లేకుండా ఉండాలి నా ప్రభ, మానసికమైన ఒత్తిడితో ఉండాలి నాన్న. ఇప్పుడే వారికి నెమ్మదిని, మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం కావాల్సిన బిడ్డల మీదని దయ ఉంచాను నేను అయా. తక్షణమే ఈ నెలలో వివాహాన్ని అయా సంబంధించిన కార్యములు జరిగించాను నా ప్రభా. దేవా, ఇల్లు కట్టుతున్న వారికి సహాయించండి. వారి ఇల్లు కట్టడానికి అన్ని ఇవులు దయచేయని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నేను వాగ్దానం వింటున్న బిడ్డలు దీవించమని ఏ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.